తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం జగన్నాయకులపాలెం గ్రామంలో మోర్తా నాగేంద్రబాబు అనే యువకుడిపై దాడి జరిగింది. బీరు బాటిల్తో గొంతు కోసి దుండగులు పరారయ్యారు. అయితే నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ రామచంద్రాపురం మండలం ద్రాక్షారామ యానం సెంటర్లో దళిత సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. దళిత నాయకులపై జరిగిన హత్యాయత్న ఘటనని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ ఘటనకు సంబంధించి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం బాధితుడు రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరబుద్ధి సంబరం జరుగుతుండగా కాపులు క్యాస్ట్ వాళ్ళు వచ్చి నన్ను తరుముతుండగా ఎస్సీ బ్యాట్లోకి వచ్చి నన్ను గుర్తు వేశారు. పీక్ మీద కాయిచ్చుకుని సంపేద్దామని ప్రయత్నించారు. అలా చేస్తున్న సమయంలో మా వాళ్ళందరూ చూస్తుండగా వాళ్ళని చూసి పరిగెత్తడం మొదలుపెట్టారు. ఏ సమయంలో జరిగింది? నైట్ 12:00 జరిగింది. నువ్వు సంబరానికి వెళ్ళావు? సంబరం మా ఊర్లోని సార్ దేవంగిరి వారి సంబరం. దర్శనం అయింది నీకేమ అక్కడ జరిగింది సార్? అక్కడ నుంచి ఎస్సీపేటలోకి నన్ను కనుక్కుంటూ వచ్చేస్తారు. ఎంతమంది? 20 మెంబర్స్ ఉంటారు. మరి ఈ గాయం ఎలాగైంది? వాళ్ళందరూ నన్ను పట్టుకోవడంలోనే సతీష్ అన్న కుదరదు నన్ను పీకి మీద కాయిస్తే చంపబోయాడు. అలా చేస్తుండగా సమయంలో మా వాళ్ళందరూ చూస్తూ వచ్చుండగా వీళ్ళు వాళ్ళని చూసి పారిపోవడం జరిగింది. అంతే సార్. వీడియో మిత్రులకు నమస్తే. ఇక్కడ వచ్చేసి అందరికి పెద్దలందరికీ నమస్కారం సార్. జగన్ నాయకులపాలెం నేను అమ్మవారి జాతర మహోత్సవంలో కొంతమంది పక్క విలేజ్ నుంచి ఎరంపాలెం గ్రామానికి సంబంధించి కొంతమంది యువకులు వచ్చి ఆ సంబరంలో చూడడానికి వచ్చి ఆ పూర్వం ఇష్యూ ఇంతకుముందు సంఘటన ఒక స్నేహితుల మధ్య వచ్చిన గొడవ ఇష్యూల్లో ఒక దళిత యువకుడిని జగన్నాయకపాలెం ఒక దళిత యువకుడిని తీసుకుని రెడ్ రోడ్డు మీద పట్టడం జరిగింది. దాని మీద పోలీసు వారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద అక్కడ సంబంధించిన పెద్దలు సమక్షంలో వాళ్ళు అక్కడ చిన్న కొలసులైన వాళ్ళు ఎక్కువ పెద్ద కొలతకు ఆధారపడడం వల్ల వాళ్ళు చెప్పిన ఇబ్బందులకు గురయ్యి ఆ రోజు పోలీసు విత్తనాలు తీసుకోవడం జరిగింది. అది సదువు తీసుకుని ఈవేళ అదే సంఘటన ఎవరైతే చేశారో నాడు ఎవరైతే చేశారో వారితో పాటు ఇంకొక 30 ఎక్కువ జనమంది నేర్చుకుని వచ్చి సంబరంలో పాల్గొని అందరూ సంబరంలో అక్కడ ఊళ్ళో ఉన్న దళిత యువకులు కానీ పెద్దలందరూ సంబరంలో పాల్గొన్న చదువు వచ్చి చూసుకుని ఎవరైతే ఆ రోజు మీద అటాక్ చేసి కొట్టారో మళ్ళీ ఆడిని తుదిమరించాలనే ఉద్దేశంతో పేట మీద వెళ్ళి దౌర్జన్యంగా ఇంట్లో ఉన్నవాడిని లాక్కొచ్చి కంట బీకు కోసి ఒక వాటర్ బంద చేసగా బంద కూడా కంట బీకు కట్ చేయడం జరిగింది. ఈ అలర్ చేయడం అనిపించిన తల్లి చూసి కేకలేయడంతో అక్కడ కేకలేసి నా కొడుకు సంపేతన కేకలైన చూడగానే అక్కడ చీకట్లో కొంతమంది 30 మంది 40 మంది చాలామంది యువకులు ఉన్నారు. చూసి పారిపోవడం జరిగింది. ఆ కొడుకు చావు బతుకుంటూ చూసి ఆ పక్కన ఉన్న మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న జనాలను అక్కడ విడిపోరులు కాకేసి తీసుకుని రాగా కంటం బీకు నుంచి రక్తం కారుతూ చూసి అందరూ భయబంధులు గురయ్యి ఇమీడియట్లీ అక్కడ ఉన్న పోలీసు వారికి చెప్పడం జరిగింది. పోలీసు వారు వీళ్ళందరూ కలిపి అక్కడ మన రాంకుదపురం ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అతను ప్రజెంట్ చావు బతుకులు ఆయన ఉన్నాడు. కానీ ఇంత దౌర్జన్యంగా ఈనాటి వరకు మనం చూస్తున్నాం ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగలేదు. అక్కడికి వస్తారైన వీళ్ళు ఒక ఎలంపాలను ఒక పై గ్రామం నుంచి వచ్చి ఒక దళితుడి పేట మీద దాడి చేసి ఇంత అత్యాత్మాన్ని చేస్తున్నారంటే దీన్ని అందరూ ఖండించాలి. ఇలాంటి సంఘటన జరగకుండా ప్రతి ఒక్కరిని దాంట్లో ఎవరైతే పాల్గొన్నారో అందరిని శిక్షించాలి. శిక్షించని ఎడలా మేము మళ్ళీ దీని కార్యాచరణ జరిగిన 3 రోజులు పోలీసు వారికి గడవడం జరుగుతుంది. ఒకవేళ దీన్ని ఎవరైనా చెప్పిన పేర్లు ఎవరైనా శిక్షించలేని ఎడల అరెస్ట్ చేయలేని ఎడల మేము దీనిపై కార్యాచరణ అందించుకుని మేము దేనికైనా ధర్నాక మేము రోడ్లు ఎక్కడానికి అందరూ కూడా సంసిద్ధం అవుతామని మేము అందరూ ప్రతిగా ముఖంగా అందరికీ వేడుకుంటున్నాం సార్. జగన్ నాయకులు పాల్గొండి. మన కొడుకు పేరు మోర్తా నాగేంద్రబాబు. నాగేంద్రబాబు
కొడుకు పీక్కోసేసరికి నా కొడుకు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇది నేను అందుకట్టే చెప్పి నా బిడ్డను చంపేయాలని చూసిన నా బిడ్డను తీసి లాక్కొచ్చు ఇంటికి వచ్చి అన్న పైత్రు చేసి నా కొడుకు పీకు కోసేసారండి. పీకు తీసేసింది అని పరీక్ష తీసు వారెవరో చేస్తూ నాకు తెలియదు అండి పేర్లు సతీష్ పేపర్ తెలుసు అండి ఎందుకంటే నాకు ఇంకెళ్ళెవరో తెలియదు వచ్చిన నాకు మాత్రం న్యాయం చెయ్యాలండి. పేట్లో చని జనం వచ్చారండి మరి ఆ జనం అందరం మరి ఎవరు నాకు పేర్లు తెలియదు కానీ పేరు ఒక్క కుర్రాడు పేరే తెలుసు అండి సతీష్ ఆ కుర్రాడే అండి ఇది జనాన్ని తీసుకొచ్చి దారుణంగా నా ఇంటి దగ్గర చేసి నా బిడ్డకు న్యాయం చెయ్యాలని కోరుకుంటానండి మీ అందరికీ చేయాలి.